We'll be right back. పంచదినాలలో అలానాటి పౌలను తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్రం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమము సువార్తను గుర్చి మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు సాతాను సింహాసనం ఉన్న చోట సంఘం నేడు కాపురం చేస్తుంది దేవుణ్ణి ఆరాధిస్తుంది దేవుడితోనే ఉంటుంది కానీ ఇది మాత్రం వెళ్ళిపోయి ఉంటుంది సాతాను సింహాసనం దగ్గర అనుకొని ఇదే నా ఆశ్రయం ఇక్కడే నా ఇల్లు అన్నట్టు కూర్చుంటుంది సాతాను సింహాసనం దగ్గర ఉన్నంత వరకు కన్నులు పని చేయవు సాతాను సింహాసనం దగ్గర అంటే అర్థం ఏంటో తెలుసా సాతాను అధికారంలో సాతాను అధికారికంగా ప్రవేశపెట్టిన నమ్మకాలలో సంఘం ఉన్నంత వరకు గుడ్డిదయే ఉంటుంది తని ఆత్మ జ్ఞానేంద్రము పని చేయదు ప్రధానమైన కన్ను పని చెయ్యదు వాడు సృష్టించిన ఆచారాలలోనే సంఘం ఉంటుంది ఇప్పటికీ సంఘాల్లో వేలం పాటలు ఉన్నాయి ఇప్పటికీ సంఘాల్లో కానుకలు చదివిస్తారు సంఘం గుడ్డిది కాకపోతే ఏంటి చెప్పండి గుడ్డిదే సాతాను సింహాసనం దగ్గర కూర్చున్నందుకే ఇది జరుగుతుంది ఏమంటే గుడ్డితనం వచ్చింది కదా ఇంకో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చెవిటి తనం కనబడుతుంది సెకండ్ ఏంటి కన్ను తర్వాత రెండవ ప్రథమమైనది చెవు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం మూడు ఆరుగుడు చూడండి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ప్రేజ్ సంఘము ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అదేంటి చెప్పేటప్పుడు చెవి ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అని చెప్పేశాడా చెప్పిన తర్వాత బాబు బాబు నేను మాట చెప్పేశాను చెవి గలవారు వినండి బాబు అని చెప్పుకోవాల్సిన పని ఎందుకు వచ్చింది చెవులు ఉన్నాయన్న పేరే కానీ అవి వినవంట ఏమండి కన్నులు పని చెయ్యవు చెవులు పని చెయ్యవు దేవుని స్వరం వినడానికి ఎలాగు మన ఆత్మ బ్రతుకుంటుంది ఎలాగూ ఆరోగ్యం కలిగి ఉంటుంది దేవుని స్వరం వినగలిగే చెవులు కావాలి దేవుని స్వరం విననివాడు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా వినండి దేవుని స్వరం వినలేనివాడు లేవంటే దేవుని ఉద్దేశాలను దేవుని ఆలోచనలను దేవుని హృదయ కరడును వినలేనివాడు గుర్తుంచుకోండి ఎప్పటికీ దేవుని భార్య అవ్వలేడు ఎందుకంటే దేవుడికి చెవిటి భార్య అవసరం లేదు ఏ ముడుతైనను మచ్చైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనాను లేని సంఘం కావాలి ఆయనకి మరి దేవుని స్వరం వినడం అంటే నిజంగానే నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు డైరెక్ట్గా పిలిచే స్వరం గురించి కాదు నేను చెప్పేది ఆయన హృదయములో నుండి ఆయన వాక్యములో నుండి నీకు ఆయన స్వరం వినబడుతుంది దాన్ని గుర్తుపట్టగలిగే చెవులు కావాలి ఇప్పుడు ఒక మాట చెప్పనా దేవుని స్వరము వలన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేని వారు ఎప్పటికీ దేవుని నిజముగా మహిమపరచలేరు నా గొర్రెలు నా స్వరం కాపరి కనబడకపోయినా స్వరం విని కాపరి ఎక్కడున్నాడు అక్కడికి స్వరాన్ని బట్టి పరిగెడతాయి ఇదిగో సత్య స్వరం వినబడుతుంటే సత్యం ఎక్కడుందో అక్కడికి రావడం నీకు చేత కావట్లేదంటే చెవులు పనిచేయట్లేదు చెవులే కాదు కన్నులు హృదయము తెరవబడాలి దేవునికి స్తోత్రం గాక వినగలిగిన చెవులు వినగలిగిన చెవులు చూడండి ఒకసారి కీర్తన ఇరవై తొమ్మిదిలో మొదటి నుండి పదకొండు మాటల్లో ఆయన స్వరము విన్నవాడు ఎలాగూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడో చూడండి దైవపుత్రులారా ఎహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను ఎహోవాకు ఆరోపించుడి ఎహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఎహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది ఈ మాటలన్నీ వానికి ఏం వినబడుతుందంట స్వరము వింటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించండి అని ఇంకొకటికి చెబుతున్నాడు వీడికి వినబడనప్పుడు ఇంకొకడికి వినండి చెయ్యండి ఆయన చెబుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పడం సాధ్యమవుతుందా ఏమండి పరమగీతంలో సంఘం అంటుంది నా ప్రియుడు నాతో ఇప్పుడు మాట్లాడుచున్నాడు అంటుంది నా ప్రియుడు మీతో మాట్లాడుచున్నాడు అంటుంది ఆలకించుడి నా ప్రియుడు మాట్లాడుచున్నాడని లోకంతో అంటుంది నా ప్రియుడు ఇప్పుడు నాతో మాట్లాడుచున్నాడు అని అంటుంది మరలా అంటే దాని అర్థం ఏంటి సంఘం దేవుని స్వరాన్ని వింటుంది సంఘం దేవుని స్వరాన్ని వినిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక నీకు వినే అనుభవం లేకపోతే వినిపించే అనుభవం ఉండదు దేవుని స్వరాన్ని లేఖనములలో నుండి వినగలిగినప్పుడు దేవుని స్వరాన్ని నేరుగా కూడా వినగలిగే హృదయం కలుగుతుంది మొదట లేఖనములలోండి వినడం నేర్చుకో ఆటోమేటిక్గా దేవుని స్వరం నేరుగా వినడం కూడా నేర్చుకుంటావు రైజ్ లాడ్ అప్పుడు చెబుతావు లోకానికి ఏమండి ఆయన మహిమ ప్రభావములను ఆయనకు ఆరోపించుడి ఆయన మహిమకు ఆయనే అర్హుడు ఇంకెవ్వరు అర్హులు కాదు ఆయన మహిమ ఆయన పొందుటకు యోగ్యుడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఏమేన్ ఇంకేమంటాడు చూడండి మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు చూసారా ఆయనకి ఎలా వినబడుతుంది ఉరుములా గర్జించడం కూడా వింటున్నాడా భక్తుడు జలములపై నుండి రావడం కూడా వింటున్నాడు నెక్స్ట్ మహాజలముల మీద ఎహోవా సంచరించుచున్నాడు ఎహోవా స్వరము బలమైనది అదిగోండి బలమైన స్వరము వింటున్నాడు ఎహోవా స్వరము ప్రభావము గలది ఆ స్వరములోని ప్రభావం గుర్తుపడుతున్నాడు ఎహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును ఆ స్వరము ఏ ఏ పనులు చేస్తుందో కూడా గుర్తుపట్టేస్తున్నాడు ఎహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దేవునికి స్తోత్రం కలుగును గాక ఏడో వచనం యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వరింపజేయుచున్నది ఆ స్వరము ఎంత శక్తి కలిగి ఎన్ని రకాల పనులు చేస్తుందో ఆ స్వరము విన్నవాడికే తెలుస్తుంది కాబట్టి మొదటి వచనములు అంటున్నాడు దైవపుత్రులారా యహో ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహో ఆరోపించుడి ఎందుకో తెలుసా ఆయన స్వరము వినడమే కాదు ఆయన స్వరము ఏమేం చేస్తుందో చూస్తున్నాను అంటే దీని అర్థమేంటి తెలుసా స్వరాన్ని వినడమే కాదు స్వరాన్ని అనుభవిస్తున్నాడు ఆ స్వరముతో ప్రతి రక్తపు బొట్టు వైబ్రేట్ అవుతుంది ఆయనకి దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు తెలుసా అందుకే శబ్దము వలన గాజు పగులుతుంది శబ్దము వలన చెవులు కూడా పగులుతాయి శబ్దము వలన మనిషి గుండె ఆగి చనిపోయే ప్రమాదం శబ్దము వలన వస్తువులు తెగిపడే ప్రమాదము అంతటి శక్తి శబ్దానికి ఉంది ఎందుకో తెలుసా శబ్దములో శక్తి విడుదలవుతుంది శబ్దములో ఏం విడుదలవుతుంది శబ్దము శక్తిని ఒత్తిడి చేత విడుదల చేస్తుంది అందుకే ఈ శబ్దము గాలితో అనుసంధానమై శక్తి రూపంగా మారి గాజులనే కాదు ఏ వస్తువునైనా పడగొట్టగలుగుతుంది ద లాట్ ఏవండి శబ్దము ఎంతటి బలవంతున్నైనా కానీ వాని బలాన్ని పోగొట్టేటట్లు చేస్తుంది వానికి అదే బలం అయ్యేటట్లు కూడా చేస్తుంది ప్రైజ్ ద దలో దేవుని శబ్దం అయ్యున్న క్రీస్తు దేవుని వాక్ అయ్యున్న క్రీస్తు బయటికి ధ్వనిస్తే మనమందరం పుట్టాం శబ్దం ఎంత గొప్పది ఆ శబ్దములో ఉన్న శక్తి ఎంత గొప్పది ఆ శబ్దములో నుండి మనం పుట్టాం వాక్యములో నుండి మనం పుట్టాం వాక్యములో నుండి వచ్చినటువంటి జీవం వలన మనం బ్రతుకుతున్నాం ఆయనను ఎన్ని రకాలుగా మనం మహిమపరచవలసి ఉన్నది నిజముగా వాక్య స్వరం వినబడేవాడికి ఆ వాక్యములో ఉన్న గొప్పతనములు అన్నీ తెలుస్తాయి వాక్య మర్మం అంతా బయటపడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక చెవులు వినగలిగే చెవులు సంపాదించుకుందాం ఇకపోతే కన్ను చెవు మూడవది ముక్కు ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఏడులోకి వెళ్ళాలి చూడండి ఒకసారి అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకు నేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను చాలు దేవునికి స్తోత్రం గాక ఇస్సాకు వృద్ధుడై కనులు కనబడని ఆ పరిస్థితిలో పిల్లల్ని దీవించాల్సిన అవకాశం వచ్చింది ఏ సావును దీవిద్దామనుకున్నాడు కానీ ఆ ప్లేస్లోకి వచ్చింది ఎవరు యాకోబు స్వరము వింటే యాకోబు తడిమి చూస్తే ఏ సావులాగున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వింటేనేమో యాకబు తడిమితేనేమో ఏ ఇలా కాదు దగ్గరికి రా అని పిలిచి ఇప్పుడు ముక్కును వాడాడు వాసన చూస్తున్నాడు అయితే అతను వాడింది శరీర జ్ఞానేంద్రియాన్ని కాదు ఆత్మ జ్ఞానేంద్రియాన్ని వాడాడు ఇస్సాకు సాకు వాసన చూసిన తర్వాత అర్థమైంది ఏంటో తెలుసా నేను ఏ సావును దీవిస్తున్నానా యాకోబును దీవిస్తున్నానా అన్నది పాయింట్ కాదు నేను ఎప్పుడైతే అతన్ని హత్తుకొని వాసన చూశానో యోహో వా ఆశీర్వదింపబడిన వాడిగా ఆ వ్యక్తి నాకు అర్థమయ్యాడు ఆల్రెడీ దేవుడు దీవించాలి అనుకున్నప్పుడు ఈ వ్యక్తిని నేను ఆశీర్వదిస్తానని మనసారా దీవించేస్తాడు డౌట్ ఉన్నప్పుడు ఆశీర్వదించడం ఎందుకు ఇంకెవరినైనా పిలిచి అరే నాకు కనబడతలే ఇతను ఎవరో చెప్పండి అనొచ్చుగా అలా చేయకుండా ఏం చేశాడు ఆత్మ జ్ఞానేంద్రియాన్ని వాడితే చెడు ఏంటో మంచి ఏంటో తెలుస్తుంది అని మనం ఎబ్రి ఐదు పద్నాలుగులో చూసినట్లుగా వాటిని సాధన చేసేవాడు గనక వాటిని వాడాడు వాసన వచ్చింది యాకోబు దగ్గర వావ్ అద్భుతం అయితే నేను ఈ వ్యక్తిని ఆశీర్వదించడం దైవ చిత్తం ఇతను నా ముందుకి వచ్చాడు అని ఇస్సాకు గ్రహించి భక్తుడు గ్రహించి వెంటనే దీవెన ప్రకటించాడు నీకు వాసన చూడగలిగే ముక్కు కావాలి భక్తుడెవడో భ్రష్టుడెవడో గుర్తుపట్టాలంటే నీవు ఖచ్చితంగా నీ ఆత్మ జ్ఞానేంద్రియమైన ముక్కును వాడాలి ఏవండి దేవుడు ఎవరైనా బలంగా వాడుకోవడం ప్రారంభిస్తే అతని ద్వారా తిరుగులేని ఒక పరిచయం దేవుడు స్థాపించడానికి పూనుకుంటే మొత్తం కమురువాసన కాలిన వాసన వస్తుంటుంది చాలామందిలో నుండి సాటి సహోదరుని దేవుడు వాడుకుంటున్నాడే దేవునికే మహిమ కలుగును గాక అయ్యా నువ్వు ఇతన్ని వాడుకోవడం చూస్తే నేను ఉత్తేజపరితున్న అవుతున్నాను ఎందుకు పనికిరాని జ్ఞానం లేని వీణి నాకంటే గొప్పగా వాడుకుంటున్నావు స్తోత్రం అని గణపరిస్తే దేవుడు అతన్ని దీవించడం ప్రారంభిస్తాడని తెలియక మంట పెట్టుకొని కూర్చున్నాడు పొయ్యి మీద ఇలాంటి గనులైన అజ్ఞానులందరితో నేను ఈ మాట చెబుతున్నాను మీ మంట చల్లార్చుకోండి లేదంటే మీ ఉనికినే కోల్పోతారు జాగ్రత్త ఎదుటి వాడిని దేవుడు వాడుకుంటుంటే ఎందుకండి కడుపు మంట వద్దు ఎవరు ఎక్కడ ఏది అలా ప్రదర్శించవద్దు ఆనాడు రాజైన సౌలు అలాంటి కడుపు మంటతోనే ఉన్నాడు అందుకే అతని కడుపులో జీవజలములు పారలేదు జాగ్రత్త నీ హృదయాన్ని కాపాడుకో ఎందుకో తెలుసా జీవజలములు ఆ హృదయములు పారవలసినది నీ కడుపులో జీవజలములు రావలసి ఉన్నది వాటిని నువ్వు విసర్జిస్తున్నావు ఎదుటి వాడిని గొప్పవాడిగాను అనుభవం కలిగిన వాడిగాను నీకంటే గొప్పవాడిగాను తయారు చేయడం దేవుడు నీకు ఇచ్చిన ధన్యత ప్రేజలో ఒకసారి ఒక తల్లి ఏడుస్తుంది ఇద్దరు పిల్లల్ని చూసి ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు అప్పుడు పాస్ట్ గారు వెళ్ళారు ఏమమ్మా ఎందుకని ఏడుస్తున్నారంటే ఏం చేద్దామండి వీళ్ళు సరైన మార్కులు తెచ్చుకోలేదు పాస్ అవ్వలేదు అసలు వీళ్ళు అని బాధగా పడుతున్నారు ఇప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు మీరేం బాధపడకండారా ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మీరు అంతకంటే గొప్పగా ఎదుగుతారులే అని అనుకుంటుంటే ఆవిడంటుంది అది కాదండి ప్రాబ్లం అంతా వీళ్ళు ఈరోజు కాకపోతే రేపు వస్తారు వాడు ఎందుకు పాస్ అయ్యాడు ఎదిరింటోడు అది మీ బాధ అంతా వీళ్ళు ఫెయిల్ అయ్యారనేది బాధ కాదు వాడు పాస్ అయ్యాడనేదే బాధ ఇట్లా కడుపులో మంట ఎక్కువైపోయిన వాడు దేవుని స్వరాన్ని వినలేడు జాగ్రత్త మా ప్రార్థనలు ఎందుకు ఫలించట్లా దేవుని స్వరాన్ని ఎందుకు వినట్లేదు నేను దేవుని చిత్తం ఎందుకు చేయలేకపోతున్నాను నాకెందుకు వాక్యం అర్థం కావట్లేదంటే దేవుడు నీకు వాక్యం బోధించేంత స్పేస్ ఎక్కడ పెట్టే హృదయంలో మంట పెట్టుకొని కూర్చున్నావు కదా హృదయారణ్యము ప్రశాంతంగా ఉండనివ్వాలి హృదయారణ్యములో కారు చిచ్చు రేగ రాదు ప్రైజ్ ద లాడ్ ఏమండి ఒక భక్తుడు పాట రాశాడు ఏమండి హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపిచున్నాది కేన బ్రై దట్ మంట పెట్టుకుంటే ఎక్కడ నిలబడి కేక పెడతాడు హృదయారణ్యమును ప్రశాంతంగా ఉండనిద్దాం చిచ్చు పెట్టద్దు చక్కటి పచ్చటి అడవి క్రూర మృగములు లేని అడవి కావాలి దేవునికి స్తోత్రం కలవన ఒకవేళ క్రూర మృగములు లేని అడవి ఉండనే ఉండదు ఉండాల్సిందే అంటే దానికి క్రూరత్వం చచ్చి అది అడవిలో ఉండాలి అలాంటి అడవి ఎక్కడుంటుందంటే రాబోతుంది ఆయన నీతి పాలనలో వెయ్యేండ్ల నీతి పాలనలో అలాంటి అడవులు ఉండబోతున్నాయి క్రూరమృగముల పక్కనే పిల్లలుండి ఆడుకోబోతున్నారు క్రూరమృగముల పక్కనే ఏమండి తోడేళ్ళ పక్కనే గొర్రె పిల్లలు కూడా ఉండి ఆడుకోబోతున్నాయి దేవునికి స్తోత్రం కలుగు వాటి క్రూరత్వం చచ్చిపోయి అవి బ్రతుకుతాయి సంగమా క్రూర మధ్యలో బ్రతుకుతున్నావు నీవు ఆ క్రూరత్వాన్ని నువ్వు పొందకు తోడేళ్ళ మధ్యలో ఉండి గొర్రె తోడేల్లాగా మారడం ఏంటండి సంకరజాతి జాతి బుద్ధి పోగొట్టుకుందాం మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం జాగ్రత్త పడదాం కాబట్టి ఖచ్చితంగా విశ్వాసపు ముక్కు పనిచేయాలి విశ్వాసపు ముక్కు పనిచేస్తే మనం ఖచ్చితంగా ఆ క్రీస్తు సువాసన ఎక్కడుందో అక్కడికి వెళ్తాం ఆశీర్వాద సువాసన ఎక్కడుందో అక్కడికి వెళ్తాం వాక్యం ఎక్కడ రుచిగా ఉందో అక్కడికి వెళ్తాం మనల్ని ఆ సువాసనే నడిపిస్తుంది మనల్నే సువాసనగా మారుస్తుంది ప్రైజ్ ద లాడ్ కన్ను చూసాం చెవులు చూసాం ముక్కు చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏవండి నాలుక ఇప్పుడు మలేరియా జ్వరాలు వస్తుంటాయి మీ అందరి ఏరియాలో కూడా వస్తాయి కదా అవి రైట్ ఈ మలేరియా వచ్చినోడికి ఈ ఏరియా పనిచేయదు మలేరియా వచ్చినోడికి ఈ నాలుగున్న ఏరియా పని చేయదు పని చేయదంటే అర్థం ఏంటంటే మొత్తానికి పని చేయ పక్షపాతంతో ఉంటుందని కాదు నా అర్థం పని చేయదంటే ఏవి తిన్నా సరే చేదు చేదుగా చప్పచప్పగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సంఘానికి మలేరియా లాంటి రోగం వచ్చింది దోమ కుట్టుట వలన వస్తుంది కదా పక్కనోళ్ళు కుట్టడం వల్ల బంధువులు కుట్టడం వల్ల లోక స్నేహం కుట్టడం వల్ల వీళ్ళకు మలేరియా వచ్చి నాలుగ పని చేయదు ఈ నాలుగ తీపి తిన్నా ఏమంటది చేదంటది తీపిని చేదని చేదును తీపని చెప్పువారు కలరు వీరిరువురు యహోవాకు హేయులు వెలుగును చీకటి అంటారంట చీకటిని వెలుగును అంటారంట వీరి నాలుగు పనిచేయట్ల వీళ్ళు కన్నులు పనిచేయట్లా వీరు ముక్కు పనిచేయట్లా వీరి చెవులు నాలుగ ఎప్పుడు పని చేయదో తెలుసా లోకం సహవాసం ఎక్కువైనప్పుడు లోకంతో ముచ్చట్లు ఎక్కువైనప్పుడు ఈ నాలుక పాడైపోతుంది అందుకే ఈ జీవుహకు ఆయన వాక్యమే మధురంగా ఉండాలన్నాడు భక్తుడు దేవునికి ఇష్టమాత్రం తినుము గ్రంథము తేనె వలె మధురముగానే ఉండును చాలామందికి వాక్యం వినాలంటే బోర్ అంటే వీడికి ఏమొచ్చింది మలేరియా వచ్చింది దౌర్భాగ్యుడికి వాక్యం వినాలంటే బోర్ జవులు లేదు టేస్టు లేదు నోట్లో వాడికి అని నేను అనుకుంటాను వీడు పర్ఫెక్ట్ అనమాట పర్ఫెక్ట్ వికలాంగుడు ఎందుకో చెప్పనా కొంచెం సేపటికి మనం ఇంకో జ్ఞానేంద్రియం గురించి చెప్పుకుంటాం అక్కడికి మీకు అర్థమైంది అసలు వీడు బతుకున్నాడో లేదో కూడా డౌటేనని ఏమండి వాక్యము తినడు వీడు చెత్తంత తింటాడు ఒకరోజు పేడలో పురుగు గురించి చెప్పాను గుర్తుందా తేనెటీగా వచ్చి పేడ పురుగుతో స్నేహం చేసి తేనెను రుచి చూపించాలనుకుంటుంది ఏంటి ఆ దౌర్భాగ్యం ఆ పేడ నోట్ వేసుకొని వెళ్తావేంటి కొంచెం తేనె తిను దాన్ని ఇడిచిపెట్టేస్తావు నీవు అంటుంది తేనెటీగా ఊరుకో నా పేడ టేస్ట్ నీకేం తెలుసు అంటుంది పేడలో పురుగు సర్లే ఇద్దరం టేస్టులు చూపించుకుందాం ఎవరిది బాగుంటుందో చూద్దాం అనుకొని ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే మొదట తేనెటీగా అంటుంది నేను పువ్వులలో నుండి తీసుకొస్తాను కాబట్టి నేనే నీకు మొదట చూపిస్తానని మొదటిసారి మంచి తేనె తీసుకొచ్చి ఆ అను అంటుంది నోర తెరవగానే కొంచెం పోస్తుంది అది చప్పరిచ్చి అబ్బే నా పేడకు నీ తేనెకు చాలా దగ్గర సంబంధం ఉంది అబ్బే ఒకేలాగే ఉన్నట్టు అనిపిస్తుంది తేనెటీగా షాక్ అవునా అయితే పేడలో తేనె టేస్ట్ కూడా ఉందా నేను ఇది తెలియక ఎన్నో పూల మీద వాళ్తున్నాను అరే అయితే ఆగి ఇంకొకసారి కొంచెం ఇంకా కొంచెం మంచిది తీసుకొస్తాను స్పెషల్ అని ఇంకోసారి వెళ్ళి మరలి తేనె తీసుకొచ్చి మరలా పోస్తుంది మరలా చప్పరించి అదే మాట అంటుంది పేడలాగే అని ఏంటి మీరు రెండుసార్లు అలాగే అన్నావు అయితే పేడలో తేనె ఉండే ఉంటుంది అయితే పెట్టు కొంచెం ఇప్పుడు తేనెటీగా తీసుకొని కొంచెం పేడ తింటే చెదియేదు చప్పిడి చెప్పిడు అబో అయ్యో అంటది అది అది ఇబ్బంది పడిద్ది ఏంటి దీన్ని తేనె అన్నావు వేరే కొంచెం మళ్ళీ తెస్తాను ఆగని మూడోసారి వెళ్ళి ఇంకా శ్రేష్టంగా తేనె తీసుకొచ్చి పోస్తే మళ్ళీ అదే మాట లాగే పేడలాగే ఉందని దీనికి ఏదో డౌట్ వచ్చి ఒకసారి నోరు తెరు పెద్దగా అని అది పెద్దగా మంది తెరిస్తే లోపలికి తొంగి చూస్తే ఈ ఈ పక్కన కొంచెం పేడ మిగిలిపోయి ఉంటుంది లోన అంత పేడనది బుగ్గన పెట్టుకొని ఎంత తేనె తాగితే మాత్రం ఏమండి దాని రుచి తెలుస్తుందా ఈరోజు సంఘం కూడా అట్లాగే ఉంది వ్యర్థమైన ముచ్చట్లన్నీ నాలుగుతో మాట్లాడి మాట్లాడి అప్పుడు వాక్యం చదివితే మాత్రం రుచిగా అనిపిస్తుందా బుర్రకి ఎక్కిద్దా చెవులకు అర్థమైద్దా కనులకు కనబడిద్దా అపవిత్రమైన ముచ్చట్లు మానుకో ఇంకొకరి గురించి మాట్లాడమే వద్దు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి గుర్తుంచుకోండి ఇంకొకరి గురించి అసలు మాట్లాడనే వద్దు టైం వేస్ట్ అదంతా నీ దేవుని గురించి మాట్లాడు నీకు ఆరోగ్యము కలుగుతుంది నీ ఆత్మకు దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యం గురించి మాట్లాడ ఆరోగ్యం కలుగుతుంది బుద్ధి మార్చు లేదంటే జరిగేది ఏంటో తెలుసా వినండి కన్ను పని చేయక చెవు పని చేయక ముక్కు పని చేయక నాలుక పని చేయకుండా ఈ నాలుగు పని చేయకుండా పోయిందంటే అర్థం ఏంటో తెలుసా నెక్స్ట్ పని చేయనిది ఇంకో జ్ఞానేంద్రియమైన చర్మము ఇది పనిచేయదు ఇంకా ఎందుకు పని చేయదో తెలుసా కన్ను పని చేయనివాడు చెవు పని చేయనివాడు ముక్కు పని చేయనివాడు నాలుక పని పనిచేయనివాడు వాడు కోమాలో ఉన్నాడని అర్థం కోమాలో ఉన్నవాడు చర్మం పనిచేసిద్దా ఎంత గిల్లినా పని చేయదు వచ్చేసినట్టే కుష్ఠు కూడా రోగం ఉన్నోడికి ఆ పుండు దగ్గరికి వెళ్ళి మీరు పిన్నిస్తో గుచ్చినా ఆ పెద్ద స్పరిశం తెలియదు ఆత్మ జ్ఞానేంద్రియమైన చర్మానికి స్పర్శ చనిపోతే దేవుడు ఎంత ముట్టినా తెలియదు వాడు అనుకుంటాడు దేవుడు నన్ను ముట్టట్లేదు అని వాడు దేవుడు ఎంత ముట్టినా వాడికి తెలియదు అసలు వాడికి లేదు స్పర్శే లేదు స్పర్శ లేదు కానీ దేవుడు నీ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తేనే నీకు స్పర్శ తెలిసిపోవాలా దేవుడు చాలా దూరం నుండి వస్తుంటేనే నీకు స్పర్శ తెలిసిపోవాలా నీ ఆత్మ జ్ఞానేంద్రియములో ఒకటైన చర్మానికి స్పర్శ గుర్తుపట్టడం రావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి చచ్చినోడికి కళ్ళు చేయవు చెవులు పని చేయవు ముక్కులు పని చేయవు నాలుక పని చేయదు చర్మము బ్రతుకున్నాడు కానీ కోమాలో ఉన్నాడు వాడు బ్రతుకున్నట్టే కాదు బ్రతుకున్నావు అన్న పేరుకే కానీ మృతుడు ఇవేవి చేయవు సంఘమా చాలా చివరి దినాల్లో ఉన్నాం ఈ సంఘ రోగాన్ని పోగొట్టే నిజమైన స్వస్తిశాల వాక్యపు ఒడి మాత్రమే ఇది జరిగితే శరీర స్వస్థత కూడా వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ద లాడ్ కాబట్టి స్వస్థతావరం కలిగి స్వస్థతలు చేయగలిగినవా అన్నదములారా మీరు శరీర స్వస్థతను కలగజేయడం దేవుని చిత్తమే కానీ ఆత్మ స్వస్థతకు వారిని దూరం చేస్తున్న మీ పిచ్చి బోధ మీకే ప్రమాదం మీకే అనారోగ్యం పక్షవాతం కలిగినోడు లేచొచ్చి ఇంకొకడికి పక్షవాతం కలిగిస్తున్నాడే కానీ పక్షవాతాన్ని పోగొట్టట్లే కోమాలో ఉన్నవాడు లేచొచ్చి ఏమండి ఇంకో కోమాలో ఉన్నవాడికి ప్రార్థన చేస్తున్నాడంట దిక్కుమాలిన ప్రార్థన అంటే అర్థం ఏంటి గురీ గమ్యం లేది ప్రార్థన అని అర్థం మీ స్వస్థతలు అవసరమే మీ స్వస్థత ప్రార్థనలు అవసరమే కానీ వాటిని బట్టి బోధన చెరుపుతున్నారే నీకు స్వస్థత వరం ఉంటే ఆదివారంను ఒక సంఘాన్ని కట్టడానికి వీల్లేదు సంఘ కాపరిగా ఉండడానికి దేవుడు అనుకున్న నువ్వు అటాచ్డ్ అయి ఉండు నీ వరాన్ని వాడు ఏమండి నువ్వు స్వస్థతలు చేయి అతను బోధ చేస్తాడు వరం ఉన్నవాడు బోధకునితో జతపడి ఉండాలి వాడు బోధ చేయరాదు వాడు స్వస్థత చేసి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయాలి బోధ చేయగలిగిన వాడు బోధ చేసి ఆత్మాభివృద్ధి కలగజేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు అలా లేదు అందరు ఆల్రౌండర్లు అయిపోతున్నారు దేవుడు అలా ఎన్నుకోలేదు నాయకత్వ వ్యవస్థను తప్పు చేస్తున్నారు మారు మనసు పొందాలి స్వస్థపరిచే వరం ఉంటే స్వస్థపరచండి మేము అండగా ఉంటాం కానీ మీకు బోధ చేసే వరం లేనప్పుడు బోధ చేయొద్దు అలా చేసిన వారి వల్ల పిచ్చి బోధలన్నీ వచ్చినాయి అలాంటి వారి వలననే ఈరోజు దేవుని నామం లోకంలో దూషింపబడుతుంది అవమానింపబడుతుంది తప్పుడు బోధలన్నీ వస్తున్నాయి ఏవండీ మనం మంచోళ్ళం కాదు అందుకే వాళ్ళు మంచోళ్ళు అవ్వట్లేదు కారణం ఏంటి తెలుసా ప్రతి ఒక్కడు ఇంకొకడిని అడుగుతాడు సేవకులు సేవకులు కలిస్తే బ్రదర్ మీకు ఎన్ని సంఘాలున్నాయి నువ్వు అడగకుండా అతను చెప్తే విను నువ్వు అడగాల్సిన పని లేదో చెబుతున్నాను వినండి నువ్వు అడగకుండానే ఎదుటివాడు చెబితే విను ఉందా ఎంతమంది ఉంటారు లోపట అతని వెనకాల ఎంతమంది ఉందో చూసి గౌరవిస్తావా అతని నోట్లో వాక్యం ఉందో లేదో చూసి గౌరవిస్తావా అతనిలో భక్తుందో లేదో చూసి గౌరవిస్తావా లేదంటే అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ డబ్బు అదంతా చూసి గౌరవిస్తావా దేనికి విలువనిస్తావు ఎవరు కూడా ఎవరిని కూడా మీకు ఎన్ని సంఘాలు సంఘంలో ఎంతమంది ఉంటారని ఇట్లా అడగొద్దు అలా అడగడాన్ని బట్టి సంఘాలు కట్టకుండా కేవలం సువార్త కోసమే దేవుడు ఎన్నిక చేయబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ప్రెస్టేజ్ ఇష్యూ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వాళ్ళు కూడా ఏదో సంఘాన్ని కట్టేసి ఉందండి మాకో సంఘం ఉంది దాంట్లో కొందరు ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తుంది ఏమండి సిగ్గుమాలిన పని వాళ్ళు చేసేటట్లు సిగ్గుమాలిన ప్రశ్నలు అడుగుతున్నారు హోదాల కోసం ప్రాకులాడేటట్లు హోదాల కూర్చే ప్రశ్నలు అడుగుతున్నారు భక్తుల వీరు భక్తులు భక్తి కోసం అడగండి భక్తులు వాక్యం కోసం అడగండి భక్తుడు ఆత్మాభివృద్ధి కొరకు అడగండి రేజ్ ద లోడ్ లోక మర్యాదను అనుసరించరాదు కాబట్టి సంఘమా నీకు వ్యాధు ఉంది అది పోవాలంటే వాక్యపు ఆహారంతోనే సాధ్యమవుతుంది నువ్వు బలవంతుడు బలవంతుడాలి కావాలంటే వాక్య బలం నీకు కావాలి వాక్య మర్మము వాక్య జ్ఞానము పౌలు గారి ద్వారా ప్రత్యక్షపరచబడిందని పౌలుగారు ప్రకటించారు అపోస్తలు ప్రవక్తల ద్వారా అది బయలుపరచబడింది చివరి దినాల్లో ఉన్నావు ఇకనైనా మారు మనసు పొందుదాం దేవుడు మీ అందరికీ తోడయి గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి నీకు మహిమ కలుగును గాక మమ్ములను మేము నీ చేతికి అప్పగిస్తున్నాం నీ సహాయం మాకు కావాలి మాతో ఉండండి చూడగలిగిన కన్నులు వినగలిగిన చెవులు రుచి చూడగలిగిన నాలుకా అయ్యా స్పర్శించగలిగినటువంటి చర్మము మాకు దయచేయండి అయ్యా మాకు దయచేయండి నాయన జ్ఞానేంద్రియాలు ఆత్మ జ్ఞానేంద్రియాలు స్పందించినట్లుగా మమ్మల్ని ముట్టండి నాయన ఒక్కసారి మీరు ముడితే మా కన్నులు తెరవబడతాయి మీరు ముడితే మా చెవులు తెరవబడతాయి మీరు ముడితే మా నాలుగు ఆరోగ్యమవుతుంది నాయనా మీరు ముడితే మా చర్మం కనికరించు కనికరించునాయన అయ్యా హెబ్రి పత్రిక ఐదు పద్నాలుగు ప్రకారంగా నాయన మేము సాధన చేయనట్లుగా మాకు నేర్పించున్నాయన మమ్మల్ని మేము అధికారానికి అప్పగిస్తున్నాం మాకు ఇచ్చిన హెచ్చరిక కొరకు వందనాలు క్రమం కొరకు వందనాలు మమ్మల్ని దినదినం యేసు ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు గాక మిమ్మల్ని గాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గలవాలి సర్వ సత్యమే వజే ఆమెన్ వందనాలు